వరే వద్దనడు వరేస్తే ఒరే అన్నాడు దాదాపు పన్నెండు లక్షల ఎకరాల్లో వరి సాగ్గా అదే అదేవిధంగా ముప్పై నుంచి నలభై శాతం మిల్లర్లు కొన్న తర్వాత ఇప్పుడు కొంటా అంటున్నాడు ఇక్కడ వరి వేయకుండా రైతులు నష్టపోయారు వరి వేసి మిల్లర్లు అమ్ముకుని నష్టపోయారు ఏ విధంగా చూడచ్చు ఈ మె మెడకాయ మీద తలకాయలేని మాటలుగా చూడాలి బుద్ధి జ్ఞానం ఉన్న ముఖ్యమంత్రి ఎవరు కూడా ఈ విధంగా రైతుల్ని ప్రజల్ని గందల గందరగోళ పరచరు ఇప్పుడు ఆ రోజు బెదిరిస్తేవి అధికారులతో బెదిరిస్తుంది వరి వేస్తే ఉరి వేస్తామని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తుంది చేసి నువ్వేమో రైతులకు నీతులు చెప్పి తన ఫామ్ హౌస్లో నూట యాభై ఎకరాల్లో వరి పంటను పండించిండు ఆ బండారాన్ని ఆ భాగవతాన్ని రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ బయట బట్టబయలు చేసింది ఆయన అదేవిధంగా రైతాంగం ఈయన చెప్పిన మాటలు వినిపోయి సుమారు నాకు తెలిసినటువంటి వ్యవసాయ నిపుణులు పేర్కొన్నట్టు పేర్కొంటున్న విధంగా పదిహేను లక్షల ఎకరాల్లో యాసంగిలో వరి పంట వేయలేదు ఎందుకు వేయలేదంటే ప్రత్యామ్నాయ పంటల పండవు ఆ భూముల్లో వరికే అనుకూలం వరి పంట తప్ప వేరే పంట వేస్తే ఆ భూములు అసలు పనికిరావు ఉదాహరణకు నా పొలమే ఉన్నది ఖమ్మం జిల్లాలో నేను కూడా వరి పంట వేయలేదు ఈయనకు సంబంధించినటువంటి రైతులు ఖమ్మం జిల్లాలో కొంతమంది రైతులు టీఆర్ఎస్ పార్టీకి చెందిన రైతు సంఘాలంటే యాభై ఎకరాలు వంద ఎకరాలు మోతుబరి రైతులందరూ కూడా ఏం చేశారంటే మీట్ పెట్టి మేము యాసంగిలో పంట పండించట్లేదు అని చెప్పేసి చిన్న రైతుల్ని మోసం చేసే విధంగా కేసీఆర్ వ్యవహరించాడు ఇది దుర్మార్గం ఇవాళ నువ్వు తెలంగాణ కూట్లో రాయి తీలేనివాడువి లక్కింపూర్ పోయి ఎట్లో రాయి తీస్తున్నట్టు ఎంత విచిత్రం నువ్వు ఫస్ట్ తెలంగాణ రైతాన్ని ఆదుకో పదిహేను లక్షల ఎకరాల్లో వరి పంట పండియలేదు నీ వల్ల రైతు నష్టపోయిండు ఆ రైతు నష్టాన్ని ఏ విధంగా పూడుస్తావు ఎకరానికి ఎన్ని వేలు ఇస్తావు ఇవ్వు ఇచ్చిన తర్వాత రైతులను ఆదుకున్న తర్వాత నువ్వు ఎక్కడైనా తై తక్కలాడు నువ్వు లక్ంపూర్ కేరీ కాదు పాకిస్తాన్కి పో మాకేం అభ్యంతరం లేదు అదేవిధంగా రైతు రుణమాఫీ అన్నావు కాంగ్రెస్ పార్టీ అమలు చేసినటువంటి బ్రహ్మాండమైనటువంటి పథకం అది ఆ రైతు రుణమాఫీ ఇప్పటి వరకు అతి లేదు గతి లేదు దాని గురించి మాట్లాడి రైతులకు రుణమాఫీ చేసి నువ్వు తైతక్కలాడు నువ్వు లక్మపూర్ కేరీ బో లేకపోతే నీ ఇష్టం బంగ్లాదేశ్ పో బంగాళాఖాతంలో దూకు మేము వద్దనం కానీ ఈ విధంగా పిచ్చోడు పచ్చడి తిన్నట్టు ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడటం ప్రజల ప్రజలందరూ బాధపడుతుంటే ఇలా నువ్వు కరెంటు బిల్లులు పెంచును ఆరు వేల కోట్ల భారం పడుతుంది తెలంగాణ ప్రజలపై నీ మూలంగా నీ ఇలా కరెంటును కొంటున్నావు ఇలా తొమ్మిది రూపాయల నుంచి యూనిట్కి పన్నెండు రూపాయలు చొప్పున కొనుగోలు చేయాల్సి వస్తుంది నీ యొక్క ఆర్థిక క్రమశిక్షణ లేకపోవటం మూలంగా పొదుపు లేకపోవటం మూలంగా ఇలా ఉత్పత్తి సామర్థ్యం తగ్గిపోయింది మనకి నష్టపోతాం తెలంగాణ డిస్కిమ్లన్నీ కూడా ఇలా రైతులకు వ్యవసాయం ఇరవై నాలుగు గంటల కరెంటు ఇస్తా అని హెచ్చులు చెప్తే ఏతులకపోతే ఏమైంది ఇవాళ ఆరు గంటల కరెంటు మాత్రమే వస్తుంది రైతులు ధర్నాలు చేస్తున్నారు కాబట్టి ఈ సమస్యను రైతులు ఇరవై నాలుగు వాళ్ళు కనీసం యాసంగిలో పంట చేతికి వచ్చే సమయంలో నువ్వు ఆరు గంటల కరెంట్ ఇస్తానంటున్నావు నువ్వు ఆరు గంటలు కాదు పద్దెనిమిది గంటలు ఇరవై గంటలో యాసంగి పంట చేతికి వచ్చే వరకు వాళ్లకు సంపూర్ణంగా త్రీ ఫేజ్ కరెంట్ ఇవ్వు అప్పుడు నువ్వు లఖీంపూర్ కేరీ మేము కాదనం లేకపోతే నీ ఇష్టం వచ్చినటువంటి దేశం మేము కాదనం అంతేకాకుండా ఇయాల రైతులు చాలా నష్టపోయారు నీ మాటల మూలంగా కొంతమంది స్వచ్ఛందంగా ఏమైనా కానీ అని చెప్పి వరి పంట పండించారు పంట పండించి నష్టపోయిన మిల్లర్ల చేతిలో మోసపోయిన ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు తెరవకపోవటం మూలంగా గిట్టుబాటు ధర రాక తెగనమ్ముకున్నారు ధాన్యం మొత్తాన్ని కూడా పదమూడు వందలకు పద్నాలుగు వందల రూపాయలు చొప్పున మిల్లర్లకు ధాన్యాన్ని తక్కువ ధరకు అమ్ము అమ్ముకొని నష్టపోయిన రైతులు మరి వాళ్ళకేం చేస్తావు ఇప్పుడు ఇప్పుడు తీరా కొంటనంటున్నావు మరి కొంటనంటున్నప్పుడు పదమూడు వందలు పద్నాలుగు వందలకు వాళ్ళు నష్టపోయిన వాళ్లకు నువ్వు ఏ విధంగా న్యాయం చేస్తావు చెయ్యి అంటే ఈ సమస్యలన్నింటినీ పక్కదారి పట్టించే విధంగా విద్యుత్ ఛార్జీలు పెంచే అంశాన్ని పక్కదారి పెట్టించే విధంగా ఇవాళ కూడా బస్ ఛార్జీలు పెంచడం జరిగింది ఎంత దుర్మార్గం కాంగ్రెస్ పార్టీ హయాంలో పరిపాలించిన రోజులు కూడా చాలా జాగ్రత్తగా ఆర్థిక క్రమశిక్షణతో ప్రజలపై భారం పడకుండా పన్నులు వేయకుండా మేము పరిపాలించడం చూపించడం రాష్ట్రాన్ని పొదుపులు అగ్రభాగంలో దిశపోయిన మేము తెలంగాణ రాష్ట్రం ఇచ్చేటప్పుడు పదహారు లక్షల పదహారు వేల కోట్ల మిగులు బడ్జెట్తో ఈ రాష్ట్రాన్ని కేసీఆర్ చేతిలో పెడితే ఇవాళ కేసీఆర్ నాలుగు లక్షల కోట్లు అప్పు చేయడం జరిగింది ఇవాళ పది ఒకటో తారీఖు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు నిన్న పంతొమ్మిది జిల్లాలకు నిన్న జీతాలు పెన్షన్లు రావటం జరిగింది ఫస్ట్ నువ్వు ఒకటో తారీఖు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చి పెన్షన్లకు పెన్షన్లు ఇచ్చి నువ్వు లక్ంపూర్ కేరీబో లేకుంటే హిందూ మహాసముద్రంలో దూకు